రాబోయి చందమామ. సరే, మీరిద్దరూ డిసైడ్ అయిపోయిన తర్వాత నేనేం చెప్పినా ఎవరు వింటారు? అలాగే పదండి, ఇంక వెళ్దాం. భానుమతమ్మా ఏమైందండి? ఏం పర్లేదులేమ్మా, ఇట్స్ ఓకే. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, జస్ట్ టీపై తగిలింది అంతే, ఏం లేదు. కాస్త చూసుకోవాలి కదరా. సరే, ఒక 2 నిమిషాలు కూర్చొని వెళ్దాం లేరా. రా బా, ఇప్పటికే టైం అయిపోతుందమ్మా, అవతల ఇంజనీర్ వస్తా అన్నాడు, లేట్ అయిపోతుంది, వెళ్దాం. పదండి, పద పద పద. సారీ రే, ఎందుకైనా మంచిది, కాసేపు కూర్చొని వెళ్దాం రా. వరుసగా అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి. పోనీ, ఓ పని చేద్దాం, ఈ పూట మానేసి తర్వాత వెళ్దాంలే రా. నేను చెప్తుంది కూడా అదే, మీరు రావడం మానేసి హాయిగా ఇంట్లో కూర్చోండి, నేను వెళ్ళి అక్కడ అన్ని పనులు చూసుకొని వస్తాను. ఆ తరువాత బిల్డింగ్ అంతా ఒక షేప్లోకి వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను, సరేనా? చిన్న అవకాశం వచ్చినా ఏదో విధంగా ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నారు కదా, అలాంటిది ఏమీ కుదరదు. మేము వస్తున్నాం, పదండి. అది కాదమ్మా. సరే పదండి. వాడు ఇది తగిలి ఏం కాదులేండి. సరే, మీరు ఇలా కూర్చోండి, రండి, నేను వెళ్ళి మంచిలు తీసుకుని వస్తాను, కూర్చోండి. అరే కూర్చోరా చంద్రిక. చంద్రిక విను, చంద్రిక లేట్ అవుతుంది. ఏంట్రా లేట్? ఏ, ఆ ఇంజనీర్ డబ్బులు తీసుకోవడం లేదా? ఊరికే వచ్చి పని చేస్తున్నాడా? వచ్చిన వాడు ఆ మాత్రం ఉండలేడా ఏంటి? నీకేదన్నా ప్రాబ్లంగా ఉంటే అతనికి ఫోన్ చేసి నాకివ్వు, నేను మాట్లాడతాను. అమ్మో, ఇప్పుడు నువ్వు గనక ఇన్వాల్వ్ అయ్యి వాడిని తిట్టావు అనుకో, ఆ చేసేవాడు సగంలో వదిలేసి వెళ్ళిపోతాడు, చాలా ప్రాబ్లం అయిపోతుందమ్మా. దానికంటే 2 నిమిషాలు కూర్చోవడమే బెటర్. ఏ భానుమతి గారు, అంతేనా? ఇదిగోండి మంచినీళ్ళు తాగండి. అమ్మయ్యా, ఓకేనా, ఇంకా బయలుదేరదామా? పదండి పదండి. భానుమతి గారు రండి రండి. మనకు మనకు పరదాలే లేనేలే వందా, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. అవునండి, మీకు ఈ బిల్డింగ్ కట్టించాలి అన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు? అదా, దాదాపు ఒక 4 మంత్స్ అయింది. చూసారా అత్తయ్య, 4 నెలల నుంచి ప్లాన్ చేసి కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అంత సీక్రెట్ ఎలా మెయింటైన్ చేశారో చూసారా? ఇలా ఇంకా ఎన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారో మీ అబ్బాయి. ఎరా, నిజమేనా? ఇంకా మాకు తెలియని సీక్రెట్స్ ఎన్ని ఉన్నాయి? నా మొహానికి అది ఒక్కటే తక్కువ. నా సీక్రెట్స్ ఏంటో ఆ మాత్రం నీకు తెలీదమ్మా. నా జీవితంలో ఒకే ఒక సీక్రెట్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను, అది కాస్త ఫ్లాప్ అయ్యి మీ దగ్గర దొరికిపోయాను. నాకంత సీన్ లేదులే. ఏమండి, ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మనం వెంటనే తిరుపతికి ప్లాన్ చేయాలి. తిరుపతికా? ఎప్పుడు? ఏం లేదండి, మీరు ఆ కేసు నుంచి బయటపడిపోయిన తర్వాత, రుద్రాణి గొడవ మనకి వదిలిపోయిన తర్వాత తిరుపతికి వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటానని, తలనీలాలు ఇస్తానని మొక్కున్నానండి. ఏంటి ఏంటి చంద్రిక, నువ్వు ఆ దేవుడి దర్శనం వరకు ఓకే, గాని నువ్వు తలనీలాలు ఇస్తానని మొక్కుకోవడం ఏంటి? ఏమండి, నేను మొక్కుకుంది నా తలనీలాలు ఇస్తానని కాదు,
మీ తల వెంట్రుకలు ఇస్తానని. ఏంటి, నాకు గుండు కొట్టిస్తానని నువ్వు మొక్కున్నావా? అదే ఉంది, భార్య అంటే భర్తలో సగం కదా, మరి మీకోసం నేను మొక్కుకోవడంలో తప్పే ఉంది? మేడం, మేడం, నిజంగా మీ పెళ్లి ఫిక్స్ అయిందా? నీకెందుకే అన్ని డౌట్స్ వస్తున్నాయి, ఒకసారి చెప్పాను కదా. అది కాదు మేడం, మీ పెళ్లి అన్నారు, మరి మీరింకా ఇక్కడే ఉన్నారు, బయలుదేరలేదేంటి? పైగా మీరింతవరకు అసలు మేకప్పే వేసుకోలేదు. మేకప్ లేకుండా మీరు వెళ్లారే అనుకోండి, ఆ పెళ్లి కొడుకు గుండాగి చచ్చిపోతే ఎవరు తీసుకుంటారు బాధ్యత? ఏంటి ఏంటి వాగుతున్నావు? అబే, అది కాదు మేడం, ఇప్పుడు మేకప్ లేకుండా మిమ్మల్ని చూడాలంటే నేనంటే అలవాటు పడ్డాను, కొత్తవాడు కూడా అలవాటు పడాలి కదా. మీరు పని చేయండి, మీరు అలా కూర్చోండి, కనీసం ఫేషియల్ అయినా చేస్తాను. నువ్వేం చెయ్యాల్సిన అవసరం లేదు, నువ్వు నోరు మూసుకొని నీ పన్ను చూసుకో, అర్థమైందా? నేనేం చేసుకుంటాను ఇప్పుడు? మీ పెళ్లికి నేను రావాలా వద్దా చెప్పండి. చెప్తాను, వెయిట్ చెయ్. ఏంటో మేడం, ఇంకో గంట గంటన్నరలో పెళ్లి పెట్టుకుని ఇంతవరకు మీరు కనీసం ఆ కళ్యాణ మండపానికి కూడా పోలేదు. అసలు మీ పెళ్లి జరుగుతుందో లేదో కూడా తెలీదు, ఆ పెళ్లి కొడుకు ఎవరో ఏంటో తెలీదు, టెన్షన్తో చచ్చిపోతున్నాను మేడం. నువ్వు అలాగే టెన్షన్తో చచ్చిపోతూ ఉండు, నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. ఎవరు మేడం? నా ఫియాన్సే ఫోన్ చేశారు. హలో, కాళ్ళు కదిపావంటే కాళ్ళు విరగొడతాను, నువ్వు ఇక్కడే నిలబడు. అలాగే మేడం. హలో, చెప్పు ఏమైంది? ఇదిగో అమ్మే, మనం వీడకి ఆ భరత్గాడు వచ్చి చచ్చిపోతాడనుకుంటే ఆ భరత్గాడితో పాటు ఆడి ఫ్యామిలీ మొత్తం వస్తా ఉండదంట. చంద్రిక వాళ్ళమ్మ ఆఖరికి ఆ చిన్న బిడ్డను కూడా ఎత్తుకుని వస్తా ఉండారంట. మనం అనుకున్నది ఒక మనిషిని కదా, ఇప్పుడు మొత్తాన్ని లేపేయాల్సి వస్తా ఉండదు. ఇంత మంచి శుభవార్త చెప్తూ అంత టెన్షన్ పడతావేంటి వీరభద్రం? ఇంకెందుకు ఆలస్యం, లేపేయ్. ఏది, ముగ్గురిని లేపేయాలా? ముగ్గురు కాదు, నలుగురు. పసిబిడ్డని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. నేను ఒక్క చేపకి గాలం వేస్తే నాలుగు చేపలొచ్చి చిక్కుకున్నాయి, ఇంతకంటే కావాల్సిందేముంది? శత్రుశేషం లేకుండా మొత్తం ఒక్కసారిగా కట్టగట్టుకొని పోతారు. అనుకోకుండా బంపర్ ఆఫర్ ఇచ్చారు, ఇది ఇది నాకు కావాల్సింది, ఇంకేం ఆలోచించద్దు, వేసేయ్. అట్నే అట్నే చేస్తాను, మరి నువ్వు వస్తా ఉండవా? ఇదిగో బయలుదేరుతున్నాను. సరే, తొందరగా రా.